वेलकम टू तेलुगु आईक्यू विद तेलुगु आईक्यू ऑडिशन प्रिपरेशन की संबंधी रेगुलर वीडियोस प्रति रोज़ मध्याह्न 3 గంటలకు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి అండ్ వాటితో పాటుగా కొన్ని కొన్ని కరెంట్ అఫైర్స్ వి నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం అండ్ దానికి సంబంధించి మా టీం కూడా కంటిన్యూస్ గా అది పూర్తిగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ వాటితో పాటుగా మరొక ఇంపార్టెంట్ సిరీస్ కూడా కంటిన్యూ అవుతోంది ఆ సిరీస్ ఏంటంటే ఓల్డ్ మీలో ఎవరు కోటీశ్వరుడు క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మన ప్రెజెంట్ ట్రెండ్కి కూడా వచ్చే అవకాశం ఏదైతే ఉంటుందో అని మాకు అనిపిస్తుందో సో అవన్నీ మేము పిక్ చేసుకొని ఒక సిరీస్ లాగా మేము ఇప్పటిదాకా చేస్తున్నాం అండ్ దానికి సంబంధించిన 3 వీడియోలు పూర్తయిపోయినాయి అండ్ ఇది మనకు 4th వీడియో అన్నమాట సో మీరు ఈ 4 సంబంధించిన అంటే ఒక వీడియోలో 6 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 24 క్వశ్చన్స్ అంటే ఇది 4th వీడియో కదా సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్స్ నేను ఆడి బ్లాగ్లో పోస్ట్ చేశాను సో 24 క్వశ్చన్స్ మనకు ఈ బ్లాగ్లో కనపడుతుంది ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే allquizquestions.blogspot.com అనే ఒక బ్లాగ్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇలా లేబుల్స్ అని ఉంటుంది ఆ లేబుల్స్లో ఇక్కడ ఈఎంకే అని మాత్రమే ఉంటుంది మిగతావన్నీ కాదండి ఓన్లీ ఈఎంకే అది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ 23rd అవన్నీ కనబడతాయి సో మొత్తం 1 వరకు 1 నుంచి ఎవ్రీథింగ్ కనబడుతుంది అన్నమాట సో ఈ వీడియోలో నేను మీకు 19వ ప్రశ్న నుంచి నేను మీకు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక తెలుగు సామెత ప్రకారము రాజు కంటే బలవంతుడు ఎవరు సో అంటే ఒక ప్లేస్లో రాజు అనే వ్యక్తి చాలా బలవంతుడు అది అందరికీ తెలిసిందే కానీ రాజు కంటే బలవంతుడు ఎవరు అని మనం ఒక తెలుగు సామెత మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో రాజు కంటే బలవంతుడు అని ఎవరిని అంటారు అంటే కొంటెగాడు చెడ్డవాడు మొండివాడు మంచివాడు సో దీనికి సరైన సమాధానం మొండివాడు ఏదైనా సరే ఒక పనిని మనం పూనుకున్నప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సో మనము వెనకడుగు వేయకుండా కుదిరితే ముందడుగు లేకపోతే అదే స్థితిలో ఉండడం సో అలా మొండిగా మనము మన గోల్ పట్ల మన మానసిక స్థితి ఉండగలిగితే ఖచ్చితంగా విజయం అన్నది వర్తించి తీరుతుంది అన్నమాట ఖచ్చితంగా వరిస్తుంది సో అలా మనకు ఈ క్వశ్చన్కు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అన్నమాట రాజు కంటే బలవంతుడు మొండివాడు అనే సామెత సో ఇలా సామెతలు అడుగుతారని తెలిసే నేను ఇప్పటిదాకా 6 సెట్ల సామెతల్ని నేను మీకు ఇవ్వడం జరిగింది అండ్ ఆ సామెతలు కూడా మీకు ఈ బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయి అండ్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉన్నాయండి అండ్ రేపు మార్నింగ్ కూడా మీకు సామెతల్ని గురించి ప్రతి ఒక్క వీడియో ఉంటుంది అండ్ ఈ రేపు మార్నింగ్ కాదు ఇక ప్రతిరోజు ఒక వీడియో అనేది నేను మీకు నేను ఖచ్చితంగా ఇస్తాను నెక్స్ట్ ఇది 19వ క్వశ్చన్ ఇక 20వ క్వశ్చన్లోకి వెళ్దాం 20వ ప్రశ్న సో 20వ ప్రశ్న ఏంటి అంటే కొంచెం కష్టమైన ప్రశ్న ఇది వీటిలో ఏ ఆయుర్వేద ఔషధ మొక్క పేరుతో ఒక పురాతన లిపి కూడా ఉంది సో దీనికి ఆప్షన్స్ ఏ అశ్వగంధ బి బ్రహ్మి సి చిరాత డి శతావరి సో దీనికి సరైన సమాధానం బ్రహ్మి లిపి అంటారు సో బ్రహ్మి లిపి ఏంటంటే మన తెలుగు కానీ అండ్ కర్ణాటక యొక్క కన్నడ కానీ సో ఇవన్నీ మనకు బ్రహ్మి లిపి నుంచే వచ్చాయన్నమాట సో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఈ 20వ ప్రశ్న నెక్స్ట్ 21వ ప్రశ్నలోకి వెళ్దాం వీటిలో కొన్ని జంతువులు శీతాకాలం అంతా నిద్రావస్థలో గడపడాన్ని వివరించే పదం ఏది అంటే ఆప్షన్ ఏ హైబర్నేషన్ ఆప్షన్ బి మైగ్రేషన్ ఆప్షన్ సి కోమా ఆప్షన్ డి ట్రాన్స్ సో ట్రాన్స్ కాదు మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి పూర్తిగా వెళ్ళిపోవడం అది కూడా కాదు ఆప్షన్ సి కోమా కోమా అంటే పూర్తిగా మతిస్తిమ్నం లేకుండా వెళ్ళిపోవడం సో ఆప్షన్ ఏ హైబర్నేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట సో నెక్స్ట్ 22వ క్వశ్చన్లోకి వెళ్దామండి 22వ ప్రశ్న మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లుగా అంధుడైన ధృతరాష్ట్రునికి వర్ణించింది ఎవరు ఏ విదురుడు బి సాత్యకి సి అక్రూరుడు డి సంజయుడు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంజయుడు సో సంజయుడు మనకు కురుక్షేత్ర యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టుగా మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రునికి వర్ణించారన్నమాట నెక్స్ట్ 23వ ప్రశ్నలోకి వెళ్దాం
ఇది చాలా ఈజీ ప్రశ్న. అర్ధ శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? ఏ 60, బి 25, సి 45, డి 50. సో శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, సో శతకం అంటారు కదా 100 సంవత్సరాలు, అలా అర్ధ శతాబ్దం అంటే దాంట్లో సగం అంటే 50 సంవత్సరాలు. ఆప్షన్ డి 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 24వ ప్రశ్నలోకి వెళ్దామండి. పుస్తక మధ్యలో పేజీకి గుర్తుగా పెట్టుకునే కాగితం కార్డు ముక్కను ఏమంటారు? ఏ బెర్త్ మార్క్, బి ల్యాండ్ మార్క్, సి బుక్ మార్క్, డి ట్రేడ్ మార్క్. సో మనకు తెలిసిందే పుస్తకం అనే పదం వచ్చింది కనుక బుక్ మార్క్ అంటారు. మామూలుగా ఒక చిన్న థ్రెడ్ లాంటిది పెట్టుకుంటారు. సో బెర్త్ మార్క్, ల్యాండ్ మార్క్, ట్రేడ్ మార్క్ అనే మనకు రాంగ్ ఆన్సర్స్ అండి. ఆప్షన్ సి బుక్ మార్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా 24 క్వశ్చన్స్ దాకా మీకు ఆ బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ మీరు మేము మరిన్ని క్వశ్చన్స్ కూడా అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ మా తెలుగు ఐక్యూ టీమ్ సభ్యులు దీని గురించే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈ బ్లాగ్ అన్నది అండ్ ఈ బ్లాగ్ అనేది ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంది. అండ్ మీరు విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్కి సంబంధించిన అన్ని లింక్స్ ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే, సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ మీరు ఆడిషన్స్లో మంచిగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. సో కీప్ లవింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ తెలుగు వైక్యూ, స్టే ట్యూన్డ్.